Hello friends, welcome to charitha thoughts. Andaru ela unnaru, andaru baagunnara. Ee roju video lo andariki upayogapade marikonni vantinti chitkalanni aithe malli mee munduku teesukochchesanandi. Video ni aithe ekkada kuda skip cheyakunda chudandi, chaala useful ga aithe untayi tips anevi. Ee video ganaka meeku nachinatlaithe tappakunda oka like cheyandi. Kottavaru evaraina mana channel ni chustunatlaithe subscribe chesukondi. Inka video ni aithe start cheseddam. Manam telusukoboye first tip vachesi manam regular ga battalu wash chestu untam kadandi. Ila battalu wash chesin tarvata soap anedi ila deentlo Untamu, soap box, ela petetapudu, diniki soap anedi antikipoi, manaki karigipotu waste ayipotu untundandi. So ala waste avvakunda soap anedi neat ga dry avvalante oka manchi tip anedi telusukundamu. Ee vidhanga man dangara unde oka plastic rubbers aithe rendu teesukondi. Ila rendu rubbers teesukuna tarvata manam soap pettukone kappuki video lo choopistunna vidhanga aithe dinini set chesukovali. Ila set chesukone manamu soap anta wash chesin tarvata dini meeda pettukunnatlaithe manaki కిందన మనకి ఏర్ అనేది ఎక్కువగా తోలుతుంది కాబట్టి సోప్ అనేది చాలా తొందరగా ఆరిపోతుందండి. కిందకి వేస్టేజ్ అనేది ఇంకా ఎక్కువగా ఏమీ ఉండదు. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, సోప్ అనేది మనం ఇది ఈ విధంగా పెట్టిన తర్వాత సోప్ అనేది ఆ విధంగా ఉండడం వల్ల చుట్టుపక్కల కూడా మనకి గాలి తోలుతుంది కాబట్టి సబ్బు అనేది చాలా తొందరగా ఎండిపోతుంది, వేస్టేజ్ అనేది అవ్వదు. సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ఇంట్లో అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం తెలుసుకోబోయే సెకండ్ టిప్ వచ్చేసి మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అవగానే మనము రెగ్యులర్గా ఇటువంటి ఉన్ని అంటే స్వెటర్స్ కానీ లేదంటే రగ్గులు కానీ కప్పుకోవడానికి వాడుతూ ఉంటామండి. ఇటువంటి మెత్తటి క్లాత్స్ ఓన్లీ మనం వింటర్ సీజన్లోనే వాడుతూ ఉంటాము. వింటర్ సీజన్ అయిపోగానే వీటిని అయితే మనం పక్కన పడేస్తూ ఉంటాము. అలా పక్కన పడేయడం వల్ల మనకి స్వెటర్స్ అలాగే ఇటువంటి రగ్గుస్ ఉన్ని వస్తువులు ఏవైనా కూడా చాలా స్మూత్గా ఉండడం వల్ల అవి పాడైపోతూ ఉంటాయండి, పీచు పీచులుగా వచ్చేసి. అలా పాడవకుండా మనకి నెక్స్ట్ ఇయర్ కూడా చాలా నీట్గా పాడవకుండా ఉండాలంటే ఇటువంటి ఒక న్యూస్ పేపర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఏవైతే స్వెటర్స్ కానీ లేదంటే రగ్గులు కానీ ఉన్ని వస్తువులు కానీ ఇలా సాఫ్ట్ వస్తువులు మనము న్యూస్ పేపర్లో చుట్టేసి దీనిని మనము బీరువాలో కానీ ఇంకెక్కడైనా పెట్టుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఇయర్కి ఇవి ఇందులో ఉండే దారాలు పోగులు అనేవి బయటకు రాకుండా మనకి నీట్గా ఎక్కువ రోజులు వస్తాయండి. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మనం తెలుసుకోబోయే థర్డ్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో బనానా అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా బనానా తెచ్చుకునేటప్పుడు మనకు బాగానే ఉంటాయి కానీ అవి ఒక రోజు రెండు రోజుల తర్వాత దాని తొక్క అనేది నలిపైపోయి పాడైపోతుంటాయండి ఎక్కువ తెచ్చినట్లయితే. సో అలా పాడవకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. మనం బనానాని ఈ విధంగా తీసుకున్నాం కదా, వీటిని అయితే ఒక కవర్లో పెట్టేసుకోవాలండి. ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని ఒక బాక్స్లో కనుక పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి పండు అనేది ఎక్కువగా ముగ్గిపోకుండా అంటే మెత్తగా అయిపోకుండా తొక్క అనేది బ్లాక్గా రాకుండా మనం తెచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా బనానాస్ అనేవి ఉంటాయండి. సో ఎక్కువ బనానాస్ తెచ్చేటప్పుడు మాత్రం ఈ టిప్ని అయితే యూజ్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో చూసారు కదా, ఈ విధంగా కవర్తో చుట్టేసి మనం బాక్స్లో పెట్టేసి దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి బనానాస్ అనేవి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా అదే విధంగా ఫ్రెష్గా ఉంటాయండి. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ఫోర్త్ టిప్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఇంట్లో పాలు మరబెడుతూ మర్చిపోతూ ఉంటామండి. అలా పాలు మర్చిపోయేటప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే ఇటువంటి ఏదైనా దళసరి అంటే బరువు ఉన్న చెక్క వస్తువును కనుక పెట్టినట్లయితే మనకి పాలు అనేవి పొంగిపోకుండా ఉంటాయండి. సో ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మనం తెలుసుకోబోయే ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనలో చాలామంది రెగ్యులర్గా ఇంట్లో లేదంటే గుమ్మ ముందులో ముగ్గులు పెడుతూ ఉంటాము కదండి. ఇలా ముగ్గులు పెట్టేటప్పుడు కిందన ఒక్కొక్కసారి జిడ్డు జిడ్డుగా ఉండి ముగ్గులు అనేవి మనం ఎంత పెట్టినా కూడా నీట్గా రావు, అంటే చాక్ పీస్ అనేది సరిగ్గా అంటుకోదు, లేదంటే మనకి గచ్చు ప్రభావం బట్టి కూడా ఒక్కొక్కసారి ముగ్గులు రావు. అలా జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడు ముగ్గులు బాగా రావాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇలా కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో చాక్ పీస్ అయితే చాక్ పీసు లేదంటే శుద్ధ ముక్కను కనుక ముంచి మనం ముగ్గులు పెట్టినట్లయితే ముగ్గులు అనేవి చాలా నీట్గా వస్తాయండి. కిందన మనకి ఎంత జిడ్డుగా ఉన్నా కూడా సో మనం శుద్ధ ముక్కను తడిపాము కాబట్టి ముగ్గు పెడితే మనకి ఈ విధంగా ఉంది, కానీ మనకి ముగ్గు అంతా కూడా ఆరిపోయిన తర్వాత ముగ్గు అనేది చాలా నిండుగా అందంగా కనబడుతుందండి. సో ఈసారి ఇంటికాడ ముగ్గు వేసేటప్పుడు చాక్ పీస్ని కానీ శుద్ధ ముక్కను కానీ కొద్దిగా వాటర్లో తడిపి ముగ్గు వేసినట్లయితే చాలా నిండుగా ఉంటుంది ఆరేసరికి. సో చూసారు కదా ముగ్గు అనేది ఎంత చక్కగా ఉంది అనేది. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మనం తెలుసుకోబోయే సిక్స్త్ టిప్ వచ్చేసి మనం డైలీ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాం కదా కదండి. అలా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఇలా ఒక 10 నిమిషాలు ఉల్లిపాయలు నానబెట్టినట్లయితే కళ్ళు మండవు, అలాగే తొక్క కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మనం తెలుసుకోబోయే 7th టిప్ వచ్చేసి, మనం రెగ్యులర్గా టీలు కానీ కాఫీలు కానీ తాగుతూ ఉంటాం కదండి. ఇటువంటి కాఫీ మగ్స్ కానీ పింగాణి మగ్స్ కానీ ఇలా కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ కాఫీ మగ్స్కి అనేవి గార అనేది పట్టేస్తుందండి, మురుకు అనేది. ఇలా మురుకు పెట్టేటప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. మనము రెగ్యులర్గా పళ్ళు తోముకునే పేస్ట్ ఉంటుంది కదండి, అటువంటి పేస్ట్ని అయితే తీసుకొని ఈ కప్స్కి చిన్నది అప్లై చేసి దాన్ని రుద్ది వాష్ చేసుకొని వాడుకున్నట్లయితే మనకి ఈ మగ్స్ మీద ఉండే గార అనేది పోతుందండి. కప్స్ అనేవి చాలా నీట్గా శుభ్రమైపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా చిన్నది అప్లై చేసి మనకు ఎక్కడైతే గార పట్టిందో ఆ ప్లేస్లో మనం చేతితో రుద్ది తర్వాత వాష్ చేసి వాడుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటాయి. సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఏవైనా గార పట్టిన వస్తువులు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూజ్ఫుల్ అయిందైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో చిట్కాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.